Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయ వ్యాపారులు ఇద్దరూ పోట్లాడుకుంటే గుంటూరు జిల్లాలో ప్రముఖ పాల వ్యాపారులుగా గుర్తింపు పొందిన వైసీపీ నాయకుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. మాటల తోటాలు పేల్చుకుంటున్నారు. నువ్వు అవినీతిపరుడు అంటే నువ్వే అవినీతిపరుడు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. మరి దీనికి రీజన్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఇద్దరూ పాల వ్యాపారులే అయినా ఏనాడు వ్యాపార పరంగా ఇరువురు మధ్య విభేదాలు చోటు చేసుకోలేదు. ఇదే సమయంలో రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇద్దరివి వేరువేరు నియోజకవర్గాలు కావడంతో రాజకీయంగా కూడా ఇద్దరి మధ్య శత్రుత్వం లేదు. అయినా కూడా ఇద్దరూ ఇప్పుడు మాటల దాడులు చేసుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. బొల్ల బ్రహ్మనాయుడు తిరుమల బ్రాండ్ పేరుతో పాల వ్యాపారం చేయగా దానిని అమ్మేశారు. ఇక ఇప్పుడు ఆయన వల్లభ బ్రాండ్కు అధినేతగా ఉన్నారు. ఇక తన తండ్రి వారసత్వంగా వచ్చిన సంఘం డైరీకి చైర్మన్గా ధూళిపాళ కొనసాగుతున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన అమూల్ నేపథ్యంలో ధూళిపాళకు చెందిన సంఘం డైరీపై ప్రభుత్వం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో నరేంద్ర కొన్ని రోజులు జైల్లో కూడా గడపాల్సి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం తనను కావాలనే జైలుకు పంపిందని రాజకీయ కుట్ర ఉందని నరేంద్ర ఆరోపిస్తున్నారు. తన డైరీకి సంబంధించిన అన్ని లావాదేవీలు సజావుగానే ఉన్నాయని, ఎక్కడా అవినీతికి పాల్పడం లేదనేది ఆయన వాదన. అయితే ప్రభుత్వం మాత్రం కంపెనీ యాక్ట్ మేరకు సంఘం డైరీ నడవడం లేదని పేర్కొంటూ నరేంద్రపై చర్యలకు దిగింది. ఈ వివాదానికి బొల్ల బ్రహ్మనాయుడుకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం వర్సెస్ ధూళిపాళ మధ్య జరుగుతున్న వివాదంలో బొల్ల బ్రహ్మనాయుడు వేలు పెట్టారు. నరేంద్ర కుమార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సహకార పరిధిలో ఉన్న డైరీని కంపెనీ చట్టంలోకి మార్చుకుని డబ్బులు దోచుకుంటున్నారని బొల్ల బ్రహ్మనాయుడు ఆరోపించారు. సంఘంకు నరేంద్ర చైర్మన్గా ఉంటూ ధూళిపాళ ట్రస్టుకు తన భార్యను చైర్మన్గా ఉంచారని, రైతుల సొమ్మును ట్రస్టుకు దారి మళ్లి అవినీతికి పాల్పడుతున్నారని బొల్ల బ్రహ్మనాయుడు వ్యాఖ్యానించారు. పాల ఉత్పత్తిదారుల సొమ్ములను ధూళిపాళ ట్రస్ట్లోకి ఎలా మళ్లిస్తారని బొల్ల ప్రశ్నిస్తున్నారు. నరేంద్రకు నిజాయితీ ఉంటే సంఘం డైరీని కంపెనీ చట్టం నుంచి సహకార సంఘం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతిగా నరేంద్ర కూడా ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారు. ఎందుకు పనికిరాని భూములను జగనన్న ఇళ్ల కోసం ప్రభుత్వానికి అమ్మి కోట్లు గడించారంటూ నరేంద్ర బొల్ల నాయుడును దుయ్యబట్టారు. ఇలా తనకు సంబంధం లేని, తన ప్రమేయం లేని వివాదంలో బొల్ల కలగజేసుకోవడం చూస్తే దీని వెనుక వైసీపీ వ్యూహం ఏదైనా ఉందనే అంటున్నారు. కమ్మవర్గానికి చెందిన నరేంద్రను అదే కమ్మవర్గానికి చెందిన బొల్ల బ్రహ్మనాయుడుతో టార్గెట్ చేస్తున్నారు. పైగా ఇద్దరు పాల వ్యాపారంలోనే ఉన్నారు. ఇది కూడా నరేంద్రను బొల్లతో టార్గెట్ చేయించడానికి మరో కారణం.